బాలాజీ పవర్ హైకోర్టు న్యాయవాది, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ మఠంపల్లి మండల సిమెంట్ ఫ్యాక్టరీ ఉండటం వల్ల ఎక్కువ వాహనాలు తిరుగుతూ ఉంటాయి, దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. చేసిన తర్వాత అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉండడం వల్ల ఆ ప్రాంతంలో మరి ఎక్కువ రద్దీ పెరగడం వల్ల ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతం బ్రిడ్జి వేయడం వల్ల ఎక్కువగా వాహనాలు రావడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం ఎదివిడికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయాడు. నిన్న రాత్రి మరి భీమ్లా తండకు చెందిన కోటేశ్వరరావు అనే ఒక వ్యక్తి, ఒక ట్రైబల్ పిల్లగాడు చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన ఒకసారి గమనించండి. ఎందుకంటే ఒక్కడే కొడుకు అని లబోదీపం అంటున్నారు. చాలా మరి ఎన్నో మరి ఈ ప్రాంతంలో మరి ముడి చమురు కావచ్చు, ఇక్కడ ఎన్నో కర్మాగారాలు సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క సమస్యని తిలకించాలి. అదేవిధంగా ఆ రోడ్డు ఏదైతే మట్టపల్లి నుంచి హుజూర్ నగర్ రోడ్డు, దాదాపు ఎన్నో గ్రామాలు ఉంటాయి, మధ్యలో ఎన్నో తండాలు ఉంటాయి. ఎంతోమంది రోజు మరి అక్కడ హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి మఠంపల్లికి ఎన్నో వాహనాలు పోతున్నాయి. మరి ఈ లారీల వల్ల కూడా ఆ రోడ్డు విస్తరణ అనేది కొంచెం పెంచితే వాహనాలకు అనుకూలంగా ఉంటాయి. మరి 2-వీలర్ మీద పోయేటోళ్ళు కావచ్చు, కార్ల మీద పోయేటోళ్ళు కావచ్చు. మరి అక్కడ ఆంధ్ర ప్రాంతం ముత్యాలంపాడు తంగేడ నుంచి కూడా అటు గుంటూరు ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎక్కువగా రావడం వల్ల ఆ రద్దీ పెరిగింది. కానీ అది గమనించట్లేదు మరి పరిశ్రమల యజమానులు కావచ్చు, సిమెంట్ కర్మాగారాల నుంచి. మరి అక్కడ చాలామంది యజమానులు ఉన్నారు కాబట్టి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం కూడా దీన్ని జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా సిమెంట్ పరిశ్రమల యొక్క యజమాన్యం కూడా ఆ విషయంలో మరి కల్పించుకొని ఆ రోడ్డు యొక్క విస్తరం చేసినట్లయితే మరి దానివల్ల యాక్సిడెంట్లు అనేది తగ్గుతాయి. మరి ప్రజాక్షేత్రంలో మరి గతంలో కూడా ఎన్నో ప్రజా సమస్యల మీద నేను పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల విషయం మీద కావచ్చు, ఏ సమస్యలు వచ్చినా కూడా దాని మీద పోరాటాలు చేయడం జరిగింది మిత్రులారా. కానీ నిన్న ఆ వీడియో అనేది వాట్సాప్లో వచ్చిన తర్వాత ఎంతో కలిచి వేసింది, ఎంతో బాధపడ్డా నేను ఆ రోజు. మరి ఇంకా ఆయన ఇంటర్మీడియట్ డిగ్రీ అనుకుంటా అబ్బాయి, మరి ఆయన నిన్న చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు లబోదీపోమండి తండా వాసులు మొత్తం అక్కడ అమరేశ్వరి ఫ్యాక్టరీ దగ్గర మరి చనిపోవడం జరిగింది. అంటే ఈ విధంగా యాక్సిడెంట్లు అవుతున్నా కూడా మరి ఎందుకు పరిశ్రమల యజమానులు కావచ్చు రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అది అట్లా జరుగుతుందనేది ఎందుకు గమనించట్లేదు? అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలలో మరి ప్రజాప్రతినిధులు దానికి ప్యాకేజీలు కావాలి కానీ వీళ్ళకు, మరి మన కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తుండు కదా, మన ప్రాంతం నుంచి ఒక వ్యక్తి మరణిస్తుండు కదా, ఈ విధంగా రోజు మరి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా అనేది కనీసం కూడా పరిశ్రమలకు చెప్పే పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో. కాబట్టి హుజూర్ నగర్ ప్రాంతంలో రద్దీ పెరుగుతుంది. మట్టపల్లి నుంచి మేజర్గా హుజూర్ నగర్కి ఎక్కువ బండ్లు ఆడ ఆంధ్ర నుంచి కూడా రావడం వల్ల ఆ ప్రాంతాన్ని విస్తరిస్తే, ఒకడ రోడ్డు విస్తరణ చేస్తే మరి ఎక్కువ వాహనాలు వస్తున్నాయి కాబట్టి దానికి సమస్యలో మరి ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రోజు హుజూర్ నగర్లో మరి సరుకులు తీసుకోవడానికి కూరగాయలు సరుకులు మరి రద్దీ ఉండే ప్రాంతం కాబట్టి మీరు గమనించాలి. లారీ వాళ్ళు కూడా తాగి వస్తున్నారు, కనీసం కూడా బండ్లు చూడిచే పరిస్థితులు లేదు. కాబట్టి ఈ విషయాన్ని సంబంధిత R&B అధికారులు కావచ్చు, పరిశ్రమల యజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కూడా దీనిలో చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ఒక అడ్వకేట్గా డిమాండ్ చేస్తున్నాను.